వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. వస్తున్న ఫ్రెండ్. అమ్మా, కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు. దారిలో పడింది. నేనింట్లో సంగీత సాధన చేసుకుంటుంటే. ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వీణలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తెలిసిన తబలలా ఉన్నావు. కచేరీ వదలదామా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపోవు. నేను కోక లాగితే నువ్వు కేక పెట్టాలి. అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించిపోతాను, నువ్వు గింజుకోవాలి. నేను పంచలాగబోతాను, నువ్వు కేక పెట్టాలి. నేను పట్టుకోబోతాను, నువ్వు పరిగెత్తాలి. సరిగా 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 సరిగమా. జీతమే కొట్టిన జమీందార్, నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతో నన్ను మోసం చేయవు కదా. ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు. నమ్మకపోతేనే. బలవంతో, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే? నా చెమ్మ చెక్క. అది కాదు బలవంతో, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లి ఇవ్వటానికి లింక్ పెట్టుకోక. నిన్న నాకు అయ్యాయి నాలుగు వాంతులు. అంత మాత్రాన తల్లి నవ్వుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై నాలుగు పెసరడు తిన్నాను, అంతే కడుపులో గులాం గులాం అయిపోయింది. అటువంటిది ఏమి మనసులో పెట్టుకోవద్దు. చూడు మంగళ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు మూడు ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ మూడు మూడు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటు ఉంటుందో. తొందరగా ఇదేమిటి కాల్? నా ఊళ్ళో పడ్డా. ఎవరు నువ్వు? కూతులు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబు చేద్దామని వచ్చాను. నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఊళ్ళో పడ్డాను. ఇప్పుడు కాదు, తర్వాత. ముందు పెళ్లి కూతురు ముస్తాబు చేయి. వెళ్ళు. బ్రహ్మాండంగా దిమ్మలా ఉంది, కండలు పట్టండి. ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి వెళ్ళండి. అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు. వెళ్ళండి. లక్ష్మి, కొండ మీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం.